ఎయిడ్స్ వ్యాధికి పూర్తిగా తగ్గే మందులు వచ్చేసాయి. 80 దశకంలో ఎయిడ్స్ వ్యాధి అంటే మరణ వాంగ్మూలం. 85 వరకు కూడా ఎయిడ్స్ అని తెలిసిన తర్వాత మహా బ్రతికితే 2 ఏళ్ళు లేకపోతే 3 ఏళ్ళు బతికేవారు. ఎప్పుడైతే లేట్ 80స్లో అంటే 87లో మొట్టమొదట జుడోవిడిన్ అనే మందు కనిపెట్టడం జరిగింది. ఆ మందు కనిపెట్టిన తర్వాత మిడ్ 90స్కి ERT యాంటీ రిట్రోవైరల్ థెరపీ, దానిలో హార్ట్ హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఆచరణ వచ్చిన తర్వాత హెచ్ఐవి పాజిటివ్ అనే వ్యక్తి ఈవేళ 75 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. ఒక రోజున హెచ్ఐవి ఉన్నటువంటి వ్యక్తి మహా బ్రతికితే 5 ఏళ్ళలోపే చనిపోతుండేవారు. తగ్గని విరోచనాలు, తగ్గని దగ్గు ఆయాసం, రాత్రిపూట జ్వరంతో పాటు చెమటలు పట్టేయడం, బరువు విపరీతంగా కోల్పోవడం, మరి మెడ వెనుక భాగంలో పెద్ద పెద్ద గడ్డలు అంటాం మనం, ఈ నెక్ భాగంలో సర్వైకల్ లింఫిడినోపతి అని, పీజీఎల్ పెర్సిస్టెంట్ గ్లాండ్యులర్ లింఫిడోపతి అని రావడం, వీటితో పాటు భయంకరమైనటువంటి చర్మవ్యాధులు, ఎన్ని మందులు వాడడం తగినటువంటి చర్మవ్యాధులు, మరికొందరిలో యంగ్ పీపుల్లోనే గుడ్డైపోవడం అంటే కన్నులో ఉన్నటువంటి రెటినా మీద సిఎంవి అంటాం మేము, సైటోమెగలో వైరస్ అనేటటువంటిది వ్యాపించి వాళ్ళు మొత్తం గుడ్డైపోవడం కళ్ళు. ఇటువంటి పరిస్థితులు విపరీతంగా రావడం, అదే కాకుండా టీబీ క్షయవ్యాధి రావడం, మరికొందరిలో మెనింజైటిస్ అంటే బ్రెయిన్ పొరలు బాగా వాచిపోయి వాళ్ళకి ఫిట్స్ అంటే తెలుసు కదా అంటే మూర్ఛ రోగం అంటాము, అలాగ రావడం, కొందరిలో కాలు చేయి పడిపోవడం, మరికొందరిలోని పక్షవాతం రావడం, స్త్రీల్లో అయితే విపరీత రక్తస్రావం జరిగిపోయి పీరియడ్స్, అలాగే తెల్లబట్ట, తగ్గని తెల్లబట్ట, నోట్లో తెల్లని పూత, ఓరల్ క్యాండిడియాసిస్ రావడం, దాంతో ఏమాత్రం కూడా అన్నం మింగుడు పడేది కాదు. అటువంటి బాధలు ఉన్నందువల్లనే హెచ్ఐవి వచ్చినటువంటి వారు చాలామంది అసలు మొదటి దశకం అంతా కూడా రమారమి 50 నుంచి 60% మంది 5 ఏళ్ళు చనిపోయేవాళ్ళు. ఎప్పుడైతే మీకు హార్ట్ అనే వైద్యం వచ్చిందో ఆ వైద్యం సక్రమంగా వాడితే ఒక మనిషి ఈవేళ 70 నుంచి 80 ఏళ్ళు జీవిస్తున్నాడు. అంతేకాదు ఆయన పెళ్లి చేసుకోవచ్చు, హెచ్ఐవి పాజిటివ్ అయినా పిల్లల్ని కనొచ్చు, నెగిటివ్ పిల్లలే పుడతారు ఆయనకి. హెచ్ఐవి పాజిటివ్ భార్యకి ఉండి భర్తకు ఉండి ఇద్దరు కూడా వివాహం అంటే చేసుకున్నటువంటి నేపథ్యంలో సరైన మందులు వాడితే వారికి కూడా నెగిటివ్ పిల్లలే పుడతారు. కానీ తొలి రోజుల్లో హెచ్ఐవి పాజిటివ్ అనగానే వివాహం జరిగేది కాదు. ఇప్పటికీ నాకు గుర్తు, ఒక 20 ఏళ్ల క్రితం హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నటువంటి తన కొడుకును తీసుకొని ఒక పెద్ద కోటీశ్వరుడు నా దగ్గరకు వచ్చాడు. మా వంశం అంటే నాశనం అయిపోతుందేమో, ఈ అబ్బాయికి పాజిటివ్, మరి పెళ్లి చేయలేము, మరి పిల్లలు ఇచ్చేవారు ఎవరు లేరు, ఈ పరిస్థితుల్లో ఇన్ని కోట్లు ఆస్తులు కూడా వారసులు ఉండట్లేదని చెప్పి ఆ తల్లిదండ్రులు నా దగ్గర చాలా బాధపడ్డారు. అప్పుడు నేను చెప్పాను, ఈవేళ వైద్యం చాలా మార్పు వచ్చిందండి, మీరు చెప్పిన విధంగా నేను చెప్పిన విధంగా మీరు ఆచరిస్తే మీ అబ్బాయి పెళ్లి చేయొచ్చు, మీ కోడలికి కూడా హెచ్ఐవి వెళ్లకుండా చేస్తాను నేను, మీ మనవలకి మనవరాళ్ళకి కూడా రాకుండా చేస్తానని చెప్పడం, వాళ్ళు అలాగే చాలా జాగ్రత్తగా నా మాట ప్రకారంగా మందులు వాడారు. దీనిలో మేము ఏం చేస్తామంటే ముందు హెచ్ఐవి టైప్ టెస్ట్ చేస్తాం, అంటే HIV 1, HIV 2, లేకపోతే 1లో A ఉందా, B ఉందా, O ఉందా,
ఎమ్ము ఎన్ను ఇలా సబ్ టైప్స్ ఉన్నాయి. ఈ సబ్ టైప్స్ టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో మనకి, అప్పుడు వైరల్ లోడు, దాంతోపాటు CD4 కౌంటు, వారి కిడ్నీ ఎలా పనిచేస్తుంది, లివర్ ఎలా పనిచేస్తుంది, లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇంద్రియం ఎలా ఉంది అతనికి, స్త్రీకైతే ఆవిడ గర్భసంచి పరిస్థితి ఎలాగుంది, ఆవిడకనే PCOD అని ఉందా, ఇవన్నీ చూసిన తర్వాత ఇరువురిని కూడా మేము చెక్ చేసి అప్పుడు ఇద్దరిలో కూడా ఏవైనా అంటాం, అంటే వైరస్ 0 స్థాయికి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వారు కాపురం చేయడానికి నిరోధం లేకుండా మేము అడ్వైజ్ చేస్తాం. అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళకి నెగిటివ్ పిల్లలే పుడుతున్నారు. ఇప్పుడు మా సెంటర్లో, విశాఖపట్నంలో మా సెంటర్ ఉంది, మా సెంటర్లో ఇప్పటిదాకా 350 దంపతులకి మేము వైద్యం చేశాం. సింగపూర్ నుంచి, దుబాయ్ నుంచి, గుజరాత్. ఇంకా విచిత్రం ఏంటంటే డాక్టర్ల దంపతులు, అంటే భర్త డాక్టరు, భార్య డాక్టరు, అటువంటి వాళ్ళు కూడా మా సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళకి వీళ్ళ నెగిటివ్ పిల్లలే పుట్టారు, ఎంతో ఆనందంగా ఉంటున్నారు. అయితే మరి పూర్తిగా తగ్గే మందు వచ్చేసిందా? ఈవేళ ERT మందులు వాడుతుంటే, సక్రమంగా వాడుతుంటే, అశ్రద్ధ లేకుండా ఉంటే వాళ్ళందరిలాగే క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తారు. కాబట్టి ఇది పూర్తిగా మనకి వైద్యం వచ్చినట్లుగే. కానీ కొందరు ఏమంటారు, ఏమండి HIV నెగిటివ్ అయిపోతుందని అడుగుతారు. HIV నెగిటివ్ అనేటటువంటిది సైంటిఫిక్గా ఆ మాట ప్రచారంలోకి రాలేదు. కారణం ఏంటి, HIV లేని పరిస్థితి తీసుకొస్తాము, అంటే వైరస్. ఈ నెగిటివ్ అనే పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే 2012లో తిమోతి బ్రౌన్ అన్నటువంటి ఒక పేషెంటు, ఆయనకి క్యాన్సర్ ఉండేది, క్యాన్సర్ కోసం వైద్యం చేసుకుంటున్నాడు, దాంతోపాటు ఆయనకి HIV కూడా ఉంది, HIV కూడా వైద్యం చేశారు. ఆ పరిస్థితుల్లో ఆయనకి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, దాంతోపాటు బోన్ మెరో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేశారు. అతను HIV నెగిటివ్ అయిపోయాడు. ఆయన ప్రపంచంలో మొట్టమొదటి HIV నెగిటివ్ అనే మాటకు అర్హుడు అతను, తిమోతి బ్రౌన్. ఆ తర్వాత ఇదే సిద్ధాంతం ఉపయోగించి స్టెమ్ సెల్ థెరపీ లేదా జీన్ థెరపీ ఇటువంటి ఉపయోగించి అమెరికాలో ఇద్దరు ముగ్గురు, మొన్న న్యూయార్క్లో ఆవిడ HIV నెగిటివ్ అయింది. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే, అంటే ఇంకా పూర్తి స్థాయిలో మనకి పబ్లిష్ అవ్వకపోయినప్పటికీ నెగిటివ్ అయినటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. లండన్లో 16 మంది నెగిటివ్ అయ్యారు. కాబట్టి డెఫినెట్గా నెగిటివ్ అయ్యేటటువంటి చికిత్స కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఈవేళ నెగిటివ్ అయ్యే చికిత్స అందుబాటులో లేదు. కాబట్టి ఎవరైనా మీకు పేపర్లో ప్రకటనలు చేసి, లేకపోతే టీవీ ఛానల్ ప్రకటనలు ఇచ్చి HIV పాజిటివ్ మీకు ఉందా, నెగిటివ్ చేస్తామని, ఆ కళ్ళబొల్లి ప్రకటనలు నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అని అంటే, నేను మన దేశంలో ఈ యొక్క అజ్ఞానం, అనాగరికత, ఈ తొందరపాటుని డబ్బు చేసుకున్నటువంటి వ్యక్తులు, సంస్థలు ఎక్కువైపోయాయి మనకి వేళ. కాబట్టి వాళ్ళు లక్షలు లక్షలు గుంజుతున్నారు. పేదరికంలో ఉన్నటువంటి పేషెంట్లని చివరికి వాళ్ళు నెగిటివ్ అవ్వడం మాట దేవుడెరుగు. నెగిటివ్ కారు కదా, ఆరోగ్యం క్షీణించిపోయి ఆ లేహ్యాలు లేకపోతే ఆ పొడుములు తిని ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ మధ్య ఇలాగే ఒక ప్రకటన చూసి వాళ్ళు నెగిటివ్ అయిపోద్ది, మందులు పెడతాను అనుకుని నెగిటివ్ అయిపోయిందని భావించి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసినటువంటి 4 నెలలకి ఆ అమ్మాయి రోజు రోజుకి వీక్ అయిపోతుంది. ఏంట్రా వీక్ అయిపోతుంది అమ్మాయి అని చెప్పి అక్కడిక్కడ చూపించారు. తర్వాత నా దగ్గరకు వచ్చారు. నేను అమ్మాయిని చూడగానే నాకు ఆవిడ ఫేసు, తర్వాత ఆవిడ నాలుక, మాకు అనుభవంలో కొన్ని అర్థమైపోతాయి. నేను అడిగాను, ఈ అమ్మాయి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటే, అమ్మాయి చెప్పిందనమాట తనకి బాగా జ్వరం వస్తుందని, మోషన్స్ అవుతున్నాయని. తీరా బ్లడ్ టెస్ట్ చేస్తే ఆవిడ HIV పాజిటివ్. వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. అదేంటండి, మేము HIV నెగిటివ్ చేసామండి, ఆల్రెడీ ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో
ఆయన దగ్గర మేము ఇప్పుడు పోయి అడగమంటే అడుగుతామని చెప్పారు. చూడమ్మా, హెచ్ఐవి నెగిటివ్ అనేటటువంటిది ఈవేళ ఒక్క ఇంగ్లీష్ వైద్యం, మోడర్న్ వైద్యంలోనే, అది కూడా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. అది మీకు బోన్ మేరు ట్రాన్స్ప్లాంటేషను, తర్వాతనేమో స్టెమ్ సెల్ థెరపీ అంటే అది ఇంక అందుబాటులోకి రాలేదు. ప్రయోగశాల స్థాయి నుంచి ప్రజల స్థాయికి రావడానికి కొంత టైం పడుతుంది. ఈవెన్ ఈవేళ హెచ్ఐవిని నివారించినటువంటి మందులు కూడా 87లోన మందులు కనిపెడితే ఫస్ట్ మందు 2022 మనకి అందుబాటులోకి రమారమి మన భారతదేశంలో ఒక 15 మార్కులు అందుబాటులోకి వచ్చాయి. అంటే 30 పట్టింది. అలాగే ఈ స్టెమ్ సెల్ థెరపీ ఇవన్నీ కూడా అందుబాటులో టైం పడుతుంది. అప్పుడు దాకా మనం నిజాయితీగా ఆలోచించి వైద్యం తీసుకోవాలి. నేను ప్రజల్ని కోరేది ఒక్కటే, రూపాయి వంకాయలు కొంటే అరగంట కాలం పరీక్ష చేస్తారు. మీరు ఈ వంకాయ పుచ్చిపోయింది, ఈ వంకాయ ఏమో వాడిపోయింది అని చెప్పి పాప ఆ వంకాయలు అమ్ముకున్నటువంటి ఆవిడనో లేకపోతే అతన్నో హింసిస్తారు. అలాంటిది మీరు మీ శరీరాన్ని తీసుకెళ్ళి ఓ డాక్టర్ దగ్గర పెట్టినప్పుడు ఆ డాక్టర్ ఏం చదువుకున్నాడు, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన నకిలీ డాక్టరా లేకపోతే ఆయన మంచి డాక్టరా, నిజాయితీగల డాక్టరా, దోచుకున్న డాక్టరా అని చూడకుండా మీకు మీరు వెళ్ళి మాకు ఇలా అయిపోయిందని మీరు బాధపడితే దానికి ఎవరేం చేయగలరు? మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ప్రతిభతో మీరు మీరు వెళ్ళబోయే డాక్టర్ గారి యొక్క బ్యాక్గ్రౌండు, అతని యొక్క ఐ మీన్ నైపుణ్యం తెలుసుకుని మీరు వెళితే ఇటువంటి దెబ్బలు తగలవు. అలా కాకుండా మీరు ఏదో ఒకటి ప్రకటనలు చూసి మోసపోతే చాలా ప్రమాదం. తప్పకుండా హెచ్ఐవి నెగిటివ్ అయిపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మన దేశంలో కూడా ఈ వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈవెన్ మా సెంటర్లో కూడా మేము చాలామందికి హెచ్ఐవిని పూర్తిగా నయం చేస్తున్నాం. కాబట్టి నిజాలు తెలుసుకొని అధైర్యపడకుండా ఒక రోజున హెచ్ఐవి అంటే వారిని ముట్టుకోవడానికి పట్టుకోవడానికి కూడా జనం భయపడేవారు. అలాంటిది ఈవేళ హెచ్ఐవి రోగం కూడా ఒక షుగర్ పేషెంట్ లాగా, ఒక బీపీ పేషెంట్ లాగా వారిని చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా అనేక మందులు ఈవేళ ఉచితంగా ఇస్తుంది. కాబట్టి పేదవారు ఉచితంగా దొరికే మందులు వాడుకోవచ్చు, లేదా మీరు ఎవరెవరికైతే మీకు స్తోమత ఉందో, ప్రైవేట్ రంగంలో చాలా నిపుణులు ఉన్నారు, అక్కడ మందులు వాడి పూర్తిగా నయం చేసుకోవచ్చు.